నమస్కారమండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక మొదటి భాగం చూసి ఉండకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మొదటి భాగం చూసి అప్పుడు ఇది వినండి ఇది తలతెక్క రాజుగారి కథ రెండవ భాగం ఆ నగరంలో ఉన్న ఒక ధనిక వ్యాపారి ఇంట్లోకి ఒకనాడు ఒక దొంగ చొరబడ్డాడు మామూలుగా కాదు వ్యాపారి ఇంటి కూడా కన్నం వేసి ఆ కన్నంలోండి లోనికి దూరాడు లోపల ఉన్న విలువైన వస్తువులన్నీ మూటగట్టుకొని ఇక్కడ బయటపడదామనుకునే లోపల వాడి కన్నం వేసిన గోడ నిలువున కూలింది వాడు తను తవ్విన గోడ కింద తానే పడి చచ్చిపోయాడు అయితే ఆ దొంగ తమ్ముడు రాజుగారి దగ్గర పోయి వ్యాపారి మీద ఫిర్యాదు చేశాడు ప్రభు మా అన్న తన కుల వృత్తిని సజావుగా నిర్వర్తిస్తుండగా ఒక గోడ అతని మీద కూలి అతని ప్రాణాన్ని నిలువున తీసింది దానికి కారణం ఆ వ్యాపారే అతని గోడను బలంగా దృఢంగా కట్టి ఉంటే మా అన్నకి ఇలాంటి గతి పట్టేది కాదు తమ ధర్మమూర్తులు దోషిని కఠినంగా శిక్షించి మా అన్న కుటుంబానికి న్యాయం చేయాలి అని రాజుగారు అని రాజుగారు వాడికి న్యాయమే గెలుస్తుంది అని భరోసా ఇచ్చి వ్యాపారిని నంపాడు వ్యాపారి రాగానే ప్రశ్నల వాన మొదలైంది నీ పేరు బరహాదశెట్టి ప్రభు చచ్చిపోయిన ఆ వ్యక్తి మీ ఇంటికి దోచుకునేందుకు వచ్చినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా మా ఇంట్లోనే ఉన్నాను మహారాజా వాడు గోడకు అన్నం వేసి ఇంట్లోకి దూరాడు గోడ బలహీనంగా ఉంది అని వారి మీదనే కూలింది దోషి తన నేరాన్ని ఒప్పుకున్నాడు దోషి కట్టిన గోడ ఒక వ్యక్తి ప్రాణాలను హరించింది దీనికి పూర్తి బాధ్యత దోషిదే మేము నీకు తగిన దండన విధిస్తాం వరహాల శెట్టి అన్నారు రాజుగారు కానీ మహారాజా అన్నాడు వరహాల శెట్టి కథ ఇలా అడ్డం తిరిగిందేమీ అని ఆశ్చర్యపోతూ కానీ గీమి ఏమీ లేదు నేరం చేసిన వాడికి శిక్ష పడవలసిందే అన్నాడు రాజు గంభీరంగా తన ప్రాణాలను ఎవరు పెట్టారన్న తర్వాత వరహాల చెట్టి మరి చురుగ్గా పని చేసింది ఒక్క క్షణమాగండి మహారాజా నిజానికి ఆ గోడను కట్టింది నేను కాదు గోడను కట్టిన మేస్ట్రీదే అసలు తప్పు అతను దాన్ని గట్టిగా కట్టి ఉండవలసింది అతని నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది మీరు అతన్ని శిక్షించాలి మహాప్రభు అన్నాడు శెట్టి గోడను కట్టిన మేస్త్రి ఎవరు అడిగారు రాజుగారు ప్రభు ఆ ఇంటిని మా నాన్నగారి హయాంలో కట్టారు అప్పుడు మా ఇంటి గోడ కట్టిన మేస్త్రీ ఇప్పుడు ముసలివాడయ్యాడు నాకు బాగా తెలుసు అతను ఇక్కడికి దగ్గరలోనే ఉంటాడన్నాడు వరహాల్ శెట్టి ఊపిరి పీల్చుకుంటూ మేస్త్రిని పీల్చుకురమ్మని సేవకులను పంపారు రాజుగారు వరహాల్ శెట్టిని క్షమించి వదిలేస్తూ కొద్దిసేపటికి మేస్త్రి వచ్చి నిలబడ్డాడు ఏమయ్యా వరహాల శెట్టి తండ్రి బతుకున్న కాలంలో వాళ్ళ ఇంటి గోడను కట్టావట నువ్వు నిజమేనా అన్నారు రాజుగారు అవును ప్రభు ఇట్లాంటి గోడన కట్టేది ఇది ఒక పేద దొంగ మీద కూలి వాడి ప్రాణాలు హరించింది నువ్వు హత్య చేసినట్లు రుజువైంది కనుక మేము నీకు మరణండ విధించాలి ఇప్పుడు అన్నారు రాజుగారు వెంటనే ఆ మేస్త్రీ రాజుగారు తొందరపడి తమకు మరణం విధించేలోగా మేస్టి తెలివి మేల్కొంది అతను గట్టిగా వాదించాడు ప్రభు నన్ను శిక్షించే ముందు నా మను ఒక్కసారి ఆలకించండి నేను ఈ గోడను కట్టిన మాట వాస్తవం అది బాగా కట్టలేదనేది వాస్తవమే అయితే అది అలా ఎందుకు తయారైందో కూడా చూడాలి ఆ సమయంలో నా మనసు మనసులో లేదు నాకు ఇంకా గుర్తున్నది నేను గోడను కడుతూ ఉన్న సమయంలో ఒక నర్తకి తన కాలి అందల్ని కాదుల్ని గలగలలాడించుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నది రోజంతా దాంతోనే మనసు వశం తప్పింది నా చూపు ఇక నేను కడుతున్న గోడ మీద నిలవలేడు మీరు ఆ నర్తకిని కఠినంగా శిక్షించాలి ఆమె ఇల్లు తెలుసు నాకు అన్నాడు మేస్త్రి నాకు తెలుసు కథలోతు పెరుగుతున్నది దీన్ని పూర్తిగా పరిశోధించకుండా వదిలేందుకు వీల్లేదు ఆ నర్తకి నీటి పిలుచుకురండి ఆమె ఎక్కడున్నా సరే అన్నారు రాజుగారు ఇప్పుడు ఆ నర్తకి ముసలిది అయ్యింది ఆమె వడు వణుక్కుంటూ వచ్చి నిలబడ్డది పాపం ఈ మనిషి అక్కడ కూర్చొని గోడ కడుతున్నప్పుడు నువ్వు గాజులు అందులో గలగల్లాడించుకుంటూ వీళ్ళు అటు ఇటు తిరిగావా నువ్వు వయసులో ఉన్నప్పుడు ఒక రోజున అడిగాడు రాజుగారు నిజమే మహారాజా తిరిగా నువ్వు ఒప్పుకున్నది ఆమె అయితే నువ్వే దోషం అన్నమాట గాజులు అందలు గలగల్లాడించి నువ్వు వాడి ఏకాగ్రతను దెబ్బతీసావు దీంతో వాడి కట్టే గోడ పాడైంది అది ఒక పేడవాడి మీద కూలి వాడి ప్రాణం తీసింది నీ మూలంగా ఒక అమాయక ప్రాణి బలైంది నీకు శిక్ష తప్పదు ఆమె ఒక్క క్షణం ఆలోచించి అన్నది మహారాజా ఆగండి నేను ఆ రోజున అట్లా రోడ్డు మీద అటు ఇటు ఎందుకు తిరిగానో గుర్తుకు వచ్చింది ఇదంతా కంసాలి చేసిన పని నేను అతనికి కొన్ని బంగారు చేయమని డబ్బులు ఇచ్చాను అతను వాడిని ఇప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తాను అంటూ ఆ రోజంతా తిప్పుతూనే ఉన్నాడు అతని వల్ల నేను ఆ రోజు కనీసం ఒక డజన్ సార్లు అటు ఇటు తిరిగి ఉంటాను అది నా తప్పు కాదు ప్రభు అదంతా నీచడు కంసాలు చేసిన తప్పు అని పాపం నిజంగానే ఈమెది ఏ తప్పు లేదు అనుకున్నాడు రాజుగారు అందిన సాక్ష్యాధారాలను పరిశీలిస్తూ అసలు నీరస్థుడు ఇప్పుడు దొరికాడు పొండిపోయి ఆ కంసాలని ఇట్లా ఈడ్చుకురండి అని సైనికులను ఆజ్ఞాపించాడు సైనికులు పరుగున వెళ్ళేసరికి కంసాలు తన దుకాణంలో ఒక మూలను నక్కి కూర్చొని ఉన్నాడు తన మీద వచ్చిన ఆరోపణలు వినగానే అతను కూడా తనకన్నా వినిపించాడు అది వచ్చే భాగంలో చూద్దాం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం